రైతు బజార్లో సబ్సిడీపై కిలో ఉల్లిపాయలను 40 రూపాయలకి విక్రయిస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు చెప్పారు. జిల్లా కేంద్రాల్లోని రైతు బజార్లో సోమవారం నుండి అందుబాటులో ఉంటాయని విజయవాడ స్వరాజ్ మైదానం రైతు బజార్లో ఉల్లిపాయల విక్రయాలను మంత్రి శుక్రవారం ప్రారంభించారు. మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి 6,000 క్వింటాలను తెచ్చేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. గతంలోనూ 60 కోట్ల భారం పడిన ప్రభుత్వమే సబ్సిడీపై ప్రజలకు అందించిందని గుర్తు చేశారు. దుకాణాల వద్ద ధరల బోర్డులు పెట్టాలని, అలా పెడుతున్నది లేనిది కలెక్టర్లు ఎస్పీలు పర్యవేక్షించాలని కూడా సీఎం ఆదేశించారన్నారు. తాడేపల్లిగూడెం హోల్సేల్ మార్కెట్లో అధికారులు 140 టన్నులు కొనుగోలు చేశారు. కర్నూలు నుంచి వచ్చిన 2,881 బస్తాలను కొనుగోలు చేసి ప్రతి జిల్లాకు 10 టన్నుల చొప్పున తరలించారు. సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన అందిస్తున్నారు. కరోనా విపత్తు సమయంలో ప్రజలు ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతో ఉచితంగా రేషన్ బియ్యం, కందిపప్పు నెలకు 2 పర్యాయాలు ఇవ్వడం జరిగిందన్నారు. అదేవిధంగా రైతులు గిట్టుబాటు ధర కల్పన కోసం ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి మద్దతు ధరతో రాష్ట్రంలో పంటలు కొనుగోలు చేసి రైతులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండగా నిలిచారన్నారు. ప్రజలకు పెరిగిన ఉల్లి ధరలు కన్నీళ్లు పెట్టించకూడదన్న భావంతో బహిరంగ మార్కెట్లో 80 రూపాయల నుండి 100 రూపాయలకు ఉల్లి ధర ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం 40 రూపాయలకే ప్రజలకు అందించడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఒకపక్క రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం, మరొకవైపు పెరిగిన ధరలు ప్రజలకు భారం కాకుండా ఉండేందుకు సబ్సిడీపై ఉల్లిని అందించడం వంటి కార్యక్రమాలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ద్వారా రాష్ట్రంలో మాత్రమే అమలు చేయడం జరుగుతుందన్నారు. మాది రైతు ప్రభుత్వం, మాది ప్రజాప్రభుత్వం, ఏ ఒక్క వర్గానికి కష్టం వచ్చినా ఆదుకునేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని తమ ప్రభుత్వం ఎల్లవేళ్లా ముందుంటుందన్నారు. ప్రజా సంక్షేమ విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజీ పట్టడం లేదన్నారు. ఉల్లిని పక్కదారి పట్టిస్తే ఉపేక్షించేది లేని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కరోనా ప్రభావం తగ్గిందని నిర్లక్ష్యం వద్దని, కరోనా నిబంధనలు పాటిస్తూ ఉల్లిని కొనుగోలు చేయాలని ప్రజలను కోరుతున్నారు. Thank you.